హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీకి ఫోబియా మరణం ఇదేనా ఏపీలో ఎన్నికలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయా ఎన్నికల్లో వాటి భయం చంద్రబాబు అనుకోని వేధిస్తోందా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఆరోపణల ఫిర్యాదులతో టిడిపి నేతలు అధికార వైసీపీపై పై పడుతున్న కారణం అదేనా అంటే వైసీపీ అంటున్నారు వరుస చంద్రబాబు పార్టీ ఎన్నికల ఉన్నట్టు ఇక తాజాగా మరోసారి ఎన్నికల నగరా మోగిరి నేపథ్యంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు టిడిపి నేతల ఫిర్యాదుల మతం అదే అన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది ఏపీలో ఏ ఎన్నికలు వచ్చినా అధికార వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేస్తుండడం తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం డైజెస్ట్ కావడం లేదు

టీడీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైసీపీ దౌర్జన్యాలను నిర్వహించేలా చర్యలు చూసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఏపీలో నెల్లూరు కార్పొరేషన్తో పాటు పన్నెండు మున్సిపాలిటీలు నగర పంచాయతీలోని యాభై నాలుగు డివిజన్లు మూడు వందల యాభై మూడు వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది అలాగే గతంలో ఎన్నికలు నిర్వహించిన ఏడు కార్పొరేషన్లు పదమూడు మున్సిపాలిటీల్లో మరణించిన కార్పొరేటర్లు కౌన్సిలర్ల ఖాళీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు అంతేకాదు ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగన డివిజన్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి ఈ నెల తేదీన ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా బుధవారం మొదలైన నామినేషన్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పంచాయతీ ఎన్నికల్లోనూ వివిధ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధిస్తూ ఘన విజయాన్ని దక్కించుకుంటోంది రాష్ట్రంలో ప్రజలంతా తమ వైపే ఉన్నారని ప్రతిపక్ష పార్టీలు దుకాణం మూసివేయాల్సిందేనని ఎన్నికల తర్వాత పదే పదే వైసీపీ టార్గెట్ చేస్తున్నారు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రతిపక్ష పార్టీలు ఏ విమర్శలు చేసినా ఎన్నికల ఫలితాలను చూపించి వైసీపీ ఎదురుదాడి చేస్తున్నారు ఈ క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష పార్టీలకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఎందుకు వస్తున్నాయి అని భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది తెలుగుదేశం పార్టీ మాత్రం ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి తెలుగుదేశం పార్టీ ఫెయిల్ కావడానికి వైసీపీ అధికార దుర్వినియోగం కారణమని నామినేషన్ కూడా దాఖలు చేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని వైసీపీ అరాచిక పాలనలో టీడీపీ అభ్యర్థులపై దాడులు పెరిగిపోతున్నాయని ఇలా రకరకాల ఆరోపణలు చేస్తూ మొత్తంగా ఎన్నికల ప్రక్రియను తప్పుపడుతున్నారు ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికల ముగిట తాజాగా చంద్రబాబు నామినేషన్ల దాఖల ప్రక్రియపై అసహనం వ్యక్తం చేశారు హిందువులు దీపావళి పండుగ చేసుకుంటుంటే పైశాచికంగా ప్రవర్తిస్తున్నారని తీవ్ర స్థాయిలో దూషమెత్తారు పండుగ రోజు మిగిలిపోయిన స్థానిక సంస్థలు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడమేటనే నిలదీసిన ఆయన ఇతర మతాల పండుగలో ఉంటే ఎన్నికల ప్రక్రియ చేపట్టేవారా అంటూ ప్రశ్నించారు పండుగకు ఎన్నికల ప్రక్రియకు మతం పెట్టి చంద్రబాబు విమర్శలు చేయడం చంద్రబాబు ఎన్నికల భయపడుతున్నారు అని అర్థమయ్యేలా చెప్తుందని వైసీపీ నేతలు అంటున్నారు పూర్తి అయిన తర్వాత ఎన్నికల ప్రక్రియ మొదలు పెడితే ఏమైనా కొంపలు మునిగిపోతుందా అంటూ ప్రశ్నించిన చంద్రబాబు ఎన్నికల ప్రక్రియ అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో వైసీపీ దౌర్జన్యాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో టీడీపీ నేతలు జీవి ఆంజనేయులు అశోక్ కలిసి కమిషన్ కార్యదర్శి కన్నబాబుకు విజ్ఞప్తి చేశారు విపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని కొందరు అధికారులు వైసీపీ తరఫున పనిచేస్తున్నారని మండిపడ్డారు ఆన్లైన్లో నామినేషన్ దాఖలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి అధికారులను కుప్ప మున్సిపాలిటీలు నియమించారని ఆయన ఎన్నికల విధుల నుంచి తప్పించాలని టీడీపీ నేతలు కోరారు టీడీపీ ఆరోపణలు ఫిర్యాదులు చూసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల దొరక టీడీపీ తంటాలు పడుతోందని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు అంతేకాదు రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ వాటమి పాలవుతోందని వాటి భయంతోనే చంద్రబాబు అనుకో సంచలన ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారని చంద్రబాబు మతం కార్డును కూడా తెరమీదకు తీసుకువచ్చి తంటాలు పడుతున్నాడని మండిపడుతున్నారు